చూద్దాం. ఏపీలో కరోనా వైరస్ రాజకీయ చిచ్చు రగులుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించే పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి వివరించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అటు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగి దేశంలోనే నాలుగో స్థానానికి చేరడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కోవిడ్-19 తీవ్రతను కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజేష్ భూషణ్ ను కలిసి చర్చించినట్లు ఆయన వెల్లడించారు. అవసరమైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తానని అన్నారు. యాంటీబాడీ టెస్టులు ఆలస్యం కావడంతో వైరస్ విస్తరిస్తుందన్నారు. ఏపీలో చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతూ కరోనా బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారన్నారు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈవెన్ మీరు రేపు ఆరోగ్యశ్రీకి అవన్నీ ఇస్తామన్నా కూడా మొత్తం రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఒక కంట్రోల్ తీసుకుని రావాలి. ఎంత అవుతుంది బిల్లు, ఒక అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. విచ్చల విడిగా ఒక రకంగా చెప్పాలంటే దోపిడీయే జరుగుతుంది. ఆ దోపిడీని అరికడుతూ అట్ ది సేమ్ టైం ఆరోగ్య పరిస్థితి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటినా ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షిస్తున్న వైసీపీ నేతలు రోగులకు నాసిరకం భోజనం అందిస్తూ అక్కడ కూడా దోచుకుంటున్నారని విమర్శించారు. రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఎందుకని దేవినేని ఉమా ప్రశ్నించారు. కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం ఏ విధంగా సమీక్ష క్షేత్రస్థాయిలో జరుగుతుందో కనుక్కుందామని గాని, లేకపోతే 50 లక్షల రూపాయలు మరి సహాయం ఈ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే చనిపోయారో ఏ కుటుంబాలకి ఎవరికి ఇచ్చారో ఇప్పుడు దాకా చెప్పండి. జర్నలిస్టులనే ఫ్రంట్ లైన్ వారియర్లో కలపమంటే ఎందుకు కలపలేకపోతున్నారు? కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏపీ వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో వైరస్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం చేరిస్తే ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఏపీలో వైద్యం బాగుంటే వైసీపీ నాయకుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ కు ఎందుకు వెళ్లారని వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. ఇప్పటికైనా కనీసం జూమ్ యాప్ ద్వారా అత్యవసరంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. పారాసిటమాల్ తో బ్లీచింగ్ పౌడర్ తో పోతాది అన్నాడు, తర్వాత సహజీవనం చేయాలన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు అందరికీ వస్తుంది అంటున్నాడు. బ్రహ్మాండంగా మా సౌకర్యాలు ఉన్నాయని, మరి బ్రహ్మాండంగా సౌకర్యాలు ఉంటే మీ విజయసాయిరెడ్డి ఫ్లైట్ వేసుకుని ఎందుకు పోయినాడయ్యా వైజాగ్ నుంచి హైదరాబాద్కి? మీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఎందుకు పరిగెత్తిపోతామన్నారు హైదరాబాద్కి? దీన్ని బట్టి అర్థమవుతోంది మీ చేతగాంతనం, దీన్ని బట్టి అర్థమవుతోంది ఇక్కడ ఎంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు నిరసన తెలిపాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారు మండిపడ్డారు. కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం, ఆహారం అందక రోగులు బయటకు వస్తున్న దయనీయ స్థితి దాపురించిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడంతో పాటు రోగులకు సరైన వైద్యం, ఆహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అటు తిరుపతిలో టెస్టింగ్ సెంటర్ల వద్ద కరోనా అనుమానితులు బారులు తీరుతున్నారు. బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద సంజీవిని బస్సులో కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టీటీడీ ఉద్యోగులకు వైరస్ నిర్ధారణ కావడంతో కరోనా పరీక్షలు వేగవంతం చేశారు. ఒక్క తిరుపతిలోనే దాదాపు 3,000 కేసులు నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.